బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారంనకు, ఆత్మిక సోదరీ సోదరులకు, బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఈరోజు జ్యోతి ప్రకాష్ భాయ్ మరియు అనంత్ భాయ్ ద్వారా ఏదైతే పోడ్కాస్ట్లో పరివర్తన విధానము ప్రారంభమైంది, అది ఎలాగూ ఏమిటనేది ఫస్ట్ ఒక పార్ట్ మనం తెలుసుకున్నాము. అయితే మన సైన్సు ఎలిమెంట్సు అని చెప్తూ ఉంటుంది, ప్రకృతి గురించి అణువణువుల గురించి చెప్తూ ఉంటుంది, న్యూట్రాన్ ఎలక్ట్రాన్ గురించి చెప్తూ ఉంటుంది. కానీ మన శాస్త్రాల్లో దాని ఊర్జా అని అన్నారు, తత్వాల గురించి మాట్లాడతారు. తత్వము అంటే ఒక శక్తి, ప్రకృతి అది వైబ్రేషన్. మనము దీని గురించి కొంచెం ఆలోచించినట్లయితే ఆకాశ తత్వము అంటే సంకల్పాలు మాత్రమే. అప్పుడు ఆ సమయంలో సంకల్పాలు మాత్రమే చేస్తూ ఉండేవాళ్ళు. అసలు సంకల్పాలంటేనే ఎవరికీ తెలియటం లేదు. దీని గురించి మనం విపులంగా చర్చించుకుంటే నిజానికి సృష్టిలోని మౌలికమైన శక్తులన్నీ సంకల్పాల ద్వారానే ఉత్పన్నమైనవి. ఆత్మకు ఉన్న సంకల్ప శక్తి ద్వారానే మిగిలిన శక్తులన్నీ కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. మనం ఏదైతే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫోర్స్, న్యూక్లియర్ ఫోర్సు, గ్రావిటీ ఫోర్స్ ఇవన్నీ కూడా సంకల్ప శక్తి నుండే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. కాబట్టి ఆకాశ తత్వంలోని సంకల్పాలే ప్రకృతిలో శక్తుల రూపంలో తిరుగుతూ ఉంటాయి. దీనినే అపరాశక్తి అని అంటూ ఉంటారు. పరాశక్తి అంటే ఆత్మ యొక్క శుద్ధ చైతన్య శక్తి. సంకల్పము ఆత్మ యొక్క కోరికతోటే జాగృతం అవుతూ ఉన్నాయి. శుద్ధ చైతన్యమైనటువంటి శక్తి ఆత్మ యొక్క ఇచ్ఛాశక్తితో కలిసినప్పుడు అపరాశక్తి తయారవుతుంది. అపర అంటే అనేక శక్తులు ఉంటాయి అని అర్థం. ఎప్పుడైతే స్వార్థం పెరుగుతుందో, అశుద్ధత ఏర్పడుతుందో, ఏ శక్తిలో అయితే శుద్ధత ఉంటుందో, నిస్వార్థ భావం సేవాభావం ఉంటుందో, ఆ సంకల్ప శక్తియే మరి శక్తిగా అయ్యి తత్వంగా తయారవుతుంది. ఆకాశ తత్వం శుద్ధమైనది. అక్కడ ఉన్న సంకల్పాలలో అనుభవించాలి అన్న కోరిక ఏర్పడినప్పుడు వాయుతత్వం ఏర్పడుతూ ఉంటుంది. ఇకపోతే వాయుతత్వం కూడా శక్తి యొక్క తరంగం అని కూడా మనం తెలుసుకున్నాం, అంటే ప్రకంపిస్తూ ఉంటుంది. వాయుతత్వం నుంచి అగ్నితత్వం ఏర్పడుతుంది. అహంకారం ఏర్పడినప్పుడు ఇంకా అనుభవించాలన్న కోరిక పెరుగుతూ ఉంటుంది. అగ్నితత్వం ఏర్పడుతుంది, అది స్థిరంగా ఉండదు, ప్రకంపిస్తూ ఉంటుంది, ప్రతి క్షణం మన ఆకారాన్ని మారుస్తుంది. నీరు కూడా రకరకాల ఆకారాల్లో ప్రవహిస్తూ ఉంటుంది, కానీ దాని ప్రకారం దృఢంగా ఉంటుంది. అంటే ఆకారం దాని యొక్క పాత్ర అనుసారంగా దృఢంగా ఉంటుంది. అంటే ఏ పాత్రలో మనం నీటి పోస్తే ఆ యొక్క నీరు యొక్క షేపు ఆ పాత్ర యొక్క షేపుతోటి సమానం అవుతుంది. అలాగే ఉంటాయి కదా, ఇప్పుడు మనం నీళ్లు ఒక గిన్నెలో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఏ గిన్నె ఏ ఆకారం, ఎంత లోతు ఎంత వెడల్పు ఉన్న గిన్నెలో నీళ్లు పోస్తామో అదే విధంగా ఐస్ గడ్డ మనకు వస్తుంది కదా మంచులాగా. అదేవిధంగా నీరు యొక్క మరి రూపము అంటే పాత్ర యొక్క ఆకారాన్ని అని తెలుసుకోండి. నీటిలో కూడా ప్రవహించే గుణం ఉంది, కానీ ఎప్పుడైతే అది భూతత్వంగా మారుతుందో అప్పుడు మరింత కఠినంగా తయారవుతుంది. ఎప్పుడైతే ప్రవహించే శక్తి పూర్తిగా సమాప్తం అవుతుందో అప్పుడే పృథ్వీతత్వం ఏర్పడుతుంది. అంటే దాంట్లో అది స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతుంది, అది ఒక చోట స్థిరంగా ఉండిపోతూ ఉంటుంది. నీరు ప్రవహిస్తుంది, అగ్నిలో కూడా తరంగాలు ఉంటాయి, అలాగే ఆకాశ తత్వంలో కూడా తరంగాలు ఉంటాయి. వాటినన్నిటినీ మనం ఒక శక్తి స్వరూపంగా అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆకాశ తత్వం ఏర్పడ్డాక మిగిలిన తత్వాలన్నీ కూడా అలాగే ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏర్పడిన తత్వాలన్నీ తిరిగి ఎలా ప్రకాశతత్వంగా ఎలా పరివర్తన చెందుతాయి అనేది మరి చూసినట్లయితే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి భూమి, అంటే ఒక రకంగా శక్తి తగ్గుతూ రావటమే. ఈ యొక్క తగ్గిన శక్తిని ఎలా పెంచగలము, అది పరివర్తన ప్రక్రియ. వినాశనం అనేది స్వతహాగానే జరుగుతుంది, దాన్ని ఎవరు అంచనా వేయలేరు. ఎందుకంటే తత్వాలు తమంతటి తాము తమో ప్రధానం వైపుకు వెడుతూ ఉంటూ ఉంటాయి. అన్నిటికంటే శుద్ధమైనది ఆకాశతత్వం. ఆకాశతత్వం నుండి వాయుతత్వం ఏర్పడుతుంది, కొంత అశుద్ధత ఏర్పడుతుంది. ఇలా ఏర్పడుతూ ఏర్పడుతూ అవి ఎప్పుడైతే
పూర్తి స్థూల తత్వంగా మారుతాయో అప్పుడు పూర్తిగా తమో ప్రధానంగా మారుతూ ఉంటాయి. తత్వాలన్నీ ఆత్మ యొక్క సంకల్పాన్ని నిల్వ చేసుకుంటూ ఉంటుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి మధ్య పోటీ ఏర్పడింది. ఒకళ్ళను చూసి ఇంకొకరు ఈర్షపడుతూ ఉంటారు. వికారాలు ఎంతగా పెరిగి పోతాయి అంటే ప్రతి తత్వంలోనూ నకారాత్మక తరంగాలు నిండిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే నకారాత్మక తరంగాలు ఎక్కువగా అవుతాయో అగ్నితత్వం ప్రభావం మరింతగా పెరిగిపోతుంది. దీనివల్ల ప్రజల్లో అహంకారం పెరుగుతుంది. నేను నేను అని ఎక్కువగా అనుకుంటూ ఉంటారు. ఇలా నేను నేను అని ఎక్కువగా అనటం అంటే అగ్నితత్వం పెరుగుతుంది అనడానికి సంకేతం. అగ్నితత్వం ఆత్మను ఖచ్చితంగా తగలబెడుతుంది. అలాగే మిగిలిన వికారాలన్నీ అగ్నితత్వం క్రియేషన్ అగ్ని నీరును ప్రభావితం చేస్తుంది. వేడి అనేది ఆత్మ యొక్క నకారాత్మక శక్తి, అంటే ఆత్మ యొక్క శుద్ధ శక్తి నకారాత్మక శక్తిగా మారటమే. విజ్ఞాన శాస్త్రం కూడా ఆ శక్తిని లోయెస్ట్ స్టేజ్ అని అధమ స్థాయి స్వరూపంగా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే దీనిని పునః సృష్టి చేయలేము. అది ఎలాగూ వాయుమండలంలో వ్యర్థంగా పోతూనే ఉంటుంది. ఎప్పుడైతే కాలాగ్ని ఏర్పడుతుందో ఆ కాలాగ్నిలో కొంత పరమాగ్ని ఉంటుంది. కాబట్టి పరమాగ్ని ఎప్పుడైతే ఈ పరమాగ్ని ఏర్పడుతుందో ఆ పరమాగ్నికి ఆకాశతత్వంలో డేటాను కూడా తగలబెట్టే శక్తి ఉంటుంది. అన్నీ ఆకాశతత్వాన్ని కాల్చలేదు, కానీ పరమాగ్ని కాలుస్తుంది. న్యూక్లియర్ వార్ మొదలైన యుద్ధాలు జరిగినప్పుడు అగ్నిలో అగ్ని ఉంటుంది. మామూలుగా మహాకాల ప్రళయం జరిగినప్పుడు శివుడు సూర్యుడిలోకి ప్రవేశిస్తాడు, కాలాగ్ని ఏర్పడుతుంది, అంటే పరమాగ్ని ఏర్పడుతుంది. ఈ పరమాగ్ని మొత్తం తత్వాలను ఆకాశతత్వంతో సహా అన్నిటినీ తన లోపలికి ముడుచుకుంటుంది, దగ్ధం చేస్తుంది. ఇలా తగలబెట్టి దగ్ధమైనటువంటి సృష్టి మొత్తం పరమాగ్నిగా పరివర్తన అవుతుంది. అంటే ఏంటి, బ్రహ్మాండం వరకే ఇదంతా కూడా, ఈ బ్రహ్మాండంలోనే స్థూల ఆకాశతత్వము అగ్నితత్వము వాయుతత్వము అనేవి ఉన్నాయి. ఇంకా తర్వాత పరమ అగ్నిగా మెల్లమెల్లగా పరమ వాయువుగా మారుతుంది, పైకి వెళ్ళిపోతుందన్నమాట. పరమ వాయుత అగ్ని పైన పరమ వాయుతత్వం ఉంటుంది. ఈ పరమ వాయుతత్వం మళ్ళీ పరమ ఆకాశంగా మారిపోతుంది. పరమ ఆకాశము పరం తత్వంగా పరివర్తన అవుతుంది. చివరికి పరం ప్రకాశం లోపలికి రూపాంతరం చెందుతుంది. ఈ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా జరుగుతుంది అనుకుంటారు, కానీ పరం లైట్ ఒక్కసారి వస్తే వితిన్ సెకండ్లో, ఇప్పుడు చెప్తున్నారు ప్రతి ఒక్క సెకండు అనంత అనంత బ్రహ్మాండాలు తయారవుతూ ఉంటాయి, విలీనం అవుతాయంట. అంటే మహాశివుడికి ఒక సెకండు అంటే కింద బ్రహ్మాండంలో బ్రహ్మకు 100 సంవత్సరాలు, అలాగ సుదీర్ఘం అనుకుంటారు. కానీ అసలైనటువంటి బేహద్దు కాలాగ్ని, ఇకపోతే బేహద్దు పరం లైట్ కనుక వస్తే రెప్పపాటు కాలంలో సమాప్తం అవుతుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఒక బ్రహ్మాండం రచించబడి నిమజ్జనం జరగటానికి 311 ట్రిలియన్ సంవత్సరాలు పడుతుంది అని సైంటిఫిక్ వాళ్ళ యొక్క లెక్కలు. మన వేదాల్లో శాస్త్రాల్లో బ్రహ్మ యొక్క వయసును చూసి దీన్ని కూడా ఈ విధంగా లెక్కిస్తూ ఉన్నారు. ఈ కాలం ఒక బ్రహ్మాండం యొక్క వ్యవధి. ఈ సమయంలోనే బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ విధంగా మహాకల్ప ప్రళయం పూర్తవుతుంది, అంటే ఒక బ్లాక్ హోల్ పూర్తవుతుంది. జీవుడు ఏర్పడిన వాడు జీవుడు తిరిగి శివుడిగా కావాలి అంటే ఈ సమయం పడుతుందన్నమాట. దీనికి సైన్స్లో కూడా ప్రమాణాలు ఉన్నాయి, ప్రూఫ్స్ ఇచ్చారు. బాపూజీ కూడా అంతే, సమయం పడుతుంది అని కూడా చెప్పారు. ఎందుకంటే శివుడు మహాశివుడు నుండి శక్తి తీసుకోవటానికి చాలా సమయం పడుతుంది కదా. మహాశివుడేగా శివుడికి క్రియేటరు, ఆయన పూర్తిగా మరి పురుషార్థం పూర్తిగా పవరు లాసవటం మళ్ళీ పవర్ తీసుకోవటం సజ్జన విసర్జన అనేది చేస్తూ ఉంటారు. కాలాగ్నిలో కొంచెం పరమాగ్ని ఉంటుంది. పరమాగ్ని ఎక్కడి నుంచి వస్తుంది అంటే దాని యొక్క కెపాసిటీ దాని లోపలే ఉంటుంది. ఎందుకంటే
పరమతత్వాల నుండే స్థూలతత్వాలు వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఈ స్థూలతత్వాలు పైకి వెళ్లే కొద్ది కథం అయ్యేకోతుంది, అసలైన మూలతత్వం అనేది ప్రకటితం అవుతూ ఉంటుంది. ఇక దాని యొక్క కెపాసిటీ ఉంటుంది, ఆకాశతత్వంలో డేటా అంతా ఉంటుంది, దానికి కెపాసిటీ ఉంటుంది. అగ్ని ఆకాశతత్వాన్ని అయితే తగలబెట్టలేదు, కానీ పరమ అగ్ని ఆకాశతత్వాన్ని తగలబెడుతుంది. అది దీన్నే వినాశనము అంటారు. దీన్ని న్యూక్లియర్ వార్ అని, అణు బాంబుల యుద్ధము మనం మాట్లాడుతూ ఉన్నాము. ఏ విధంగా యుద్ధం జరుగుతుంది అంటే యుద్ధంలో బాంబుల యొక్క ప్రభావం అన్నమాట, బాంబులు వేస్తూ ఉంటారు. బాంబు అంటే కేవలం దాంట్లో అగ్ని మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే న్యూక్లియర్ వార్ జరిగిందో జనరలీ ఏమవుతుంది, నార్మల్ ప్రాసెస్లో ఏమి అవుతుంది అంటే మామూలుగా ఉంటుంది. కానీ మహాకాల ప్రళయం ఏంటి అంటే శివుడు సూర్యుడి లోపలికి ప్రవేశించి కాల అగ్నిని క్రియేట్ చేస్తారు, పరమ అగ్ని క్రియేట్ అవ్వటం జరుగుతుంది. పరమ అగ్ని స్థూలమైనటువంటి తత్వాలన్నింటినీ కూడా ఆకాశతత్వం వరకు కూడా మొత్తం దగ్ధం చేస్తూ ఉంటుంది. ఈ పరమ అగ్నిని క్రియేషన్ చేయటం అనేది మరి ఆ క్రియేటర్ ద్వారానే జరుగుతుంది. మరి క్రియేటర్ ఎవరు? బ్రహ్మాండం యొక్క రచయిత, తత్వాల యొక్క రచయిత. పరమ అగ్ని నెమ్మది నెమ్మదిగా పరమ వాయువులోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రాసెస్ పైకి వెళ్ళేదన్నమాట, సజ్జన విసర్జన కోసం అని అంటూ ఉంటారు. ఇప్పుడు మరి ఎప్పుడైతే బ్రహ్మకు 100 సంవత్సరాలు పూర్తయిందో, మహాకాల ప్రళయం జరుగుతూ ఉందో, బ్లాక్ హోల్గా అయిపోతుంది. బ్లాక్ హోల్ మరలా జీవం అనేది కూడా కావచ్చు. బ్లాక్ హోల్ అని సైంటిస్టు వాళ్ళు పేరు పెట్టిందే, కానీ ఆధ్యాత్మికంగా అయితే శివుడు ఈ బ్రహ్మాండం మొత్తాన్ని తన లోపలికి ఇముడ్చుకున్నాడు. అది ఎలాగా? పరమ లైట్లోకి ఇముడ్చుకున్నాడు, పరమ తత్వంలోకి ఇముడ్చుకున్నారు. మరి సైన్స్ వాళ్ళకి పరమతత్వాన్ని, పరమ లైట్ని చూసేటువంటి శక్తి లేదు కనుక మరి వాళ్ళు బ్లాక్ లాగా కనపడింది అని అంటారు. అంటే ఏంటి, జీవుడు శివుడుగా అయిపోయాడు. ఎంత సమయం పడుతుంది అంటే దానికి సైంటిస్టులు కూడా ప్రమాణాలు చూపించారు, బాపూజీ కూడా వీడియోలో చెప్పారన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కన్వర్జేషన్లో మనము మాట్లాడుతూ ఉన్నాం, నెమ్మది నెమ్మదిగా పరమ అగ్ని అనేది కన్వర్ట్ అయిపోతుంది పరమ వాయువులోకి. దీనికి ఎంత టైం పడుతుంది అంటే పరమ వాయువు నుండి పరమ ఆకాశం, పరమ ఆకాశం నుండి మహత్తత్వము, ఇలాగా వెళ్ళిపోతూ ఉంది. అంటే ఇప్పుడు ఏంటంటే, మరి ఇప్పుడు ఏం చెప్తున్నాము అంటే, ఏదైతే సిచ్యువేషను ఉందో భూమి మీద నడుస్తూ ఉందో, అవన్నీ కూడా మరి హైడ్రోజన్ న్యూక్లియర్ బాంబులే కదా, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి తత్వాల యొక్క ఊర్జ కథమైపోతుంది, తమో ప్రధానంగా అయిపోతుంది, అనగా కెపాసిటీ కూడా ఉండదు. సృష్టి నడిచేటువంటి కెపాసిటీ లేని కారణం వల్ల దాన్ని ఈ విధంగా చేయటం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది. ఆత్మలందరూ కూడా వారి వారి యొక్క నకారాత్మక సంస్కారాలు సంకల్పాలతోటే ఈ సృష్టిని ఇట్లాగా ఖరాబ్ చేశారు. మనమైతే ఇప్పుడు పరివర్తన ప్రాసెస్లోకి వస్తూ ఉన్నాము. మన జ్ఞానంలో అంటే బాపూజీ మనకి ఏదైతే చెప్పారో పరివర్తన ప్రాసెస్ ఏంటి అని, అయితే దీనిలో సంకల్పాలకు చాలా మహత్యం ఉన్నది. ఎంతెంతగా సంకల్పాలని మార్చుకుంటూ ఉంటారు, పరివర్తన అనేది స్వపరివర్తన, ఇది వైబ్రేషన్గా వాయుమండలంలోకి వెళ్ళి తత్వాల పరివర్తనకు కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. వాయుతత్వం తయారవటానికి కొన్ని పవర్స్ అనేది కూడా కావాలి. కేవలం సంకల్పాలు పెరగటం వల్ల తయారైంది కాబట్టి ఇప్పుడు మనము వాయుతత్వంను ఆకాశతత్వంలోకి కన్వర్ట్ చేయాలి, అంటే జలతత్వాన్ని కూడా వాయుతత్వంలోకి కన్వర్ట్ చేయాలి. దీనికోసము పవర్ కావాలి. ఏం పవర్ వస్తే ఈ పరివర్తన అవుతుంది అని అంటే ఆత్మ యొక్క పవర్. ఆత్మ పవర్ అంటే పరం లైట్ పవర్. ఆత్మస్వరూపంగా కూడా లేకపోతే పరమాత్మని స్మృతిలో అన్నా ఉండండి, పరం పిత బేహద్ బాపని జ్ఞాపకం చేయటం అనేది అన్నిటికంటే ఇక్కడ చాలా ఇంపార్టెన్స్. ఎప్పటివరకైతే మనము ఆ విధంగా జ్ఞాపకం చేయమో దాని అంటే ప్రేమ, పరమాత్మ యందు ప్రేమ ఉండదో మీకు పవర్ అనేది రాదు. ప్యారి హీ పవర్ హై అన్నారు. మనము అట్రాక్షన్ యొక్క థీరీ గురించి కూడా చూస్తూ దాని ఎడల మనం ఎంతంతగా ప్రేమిస్తూ అట్రాక్ట్ అవుతూ ఉంటామో అదే మనకు రివర్స్ అయి వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువులో కూడా స్మృతి వైబ్రేషన్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెన్స్. కనుక సాకార బాపుని గుర్తించడం చాలా ఇంపార్టెన్స్. ఇది లేకుండా ఆత్మలో పవర్ అనేది రాదు.
బాపును గుర్తించి బాప్ మీద ప్రేమ ఉండి స్మృతి చేసి కనెక్షన్ జోడిస్తూ ఉంటే, రిలేషన్ పెట్టుకుంటేనే పవర్ వస్తుంది. అంటే కేవలం నిమిత్తంగా అవ్వటము, మందంటూ ఏమీ లేదు. అంటే బాపూజీనే చేసేవాడు, చేయించేవాడు. కాబట్టి ఈ యొక్క సామర్థ్యం అనేది మనం పొందాలి. స్థూల శరీరంలోకి మన ఆత్మ వచ్చేసింది కనుక దాని దగ్గర సామర్థ్యం కథమైపోయింది. ఇప్పుడు మనం ఈ స్థూల శరీరం నుంచి డిటాచ్ అయ్యి ఆత్మస్వరూపంలోకి వెళితే ఆత్మస్వరూపంలోనే ఆత్మకు పవర్ ఉంటుంది. ఆ స్వరూపంలోనే మన ఒరిజినల్ ఫాము, ఒరిజినల్ పవరు ఏదైతే ఉందో అది మన ఆత్మలోపలికి వస్తే ఆత్మలో సామర్థ్యత అనేది వస్తూ ఉంటుంది తత్వాల పరివర్తన చేయటానికి. అందుకనే ఒకే ఒక సంకల్పం, ఒకటి సంకల్పము, రెండోది పవరు. ఈ రెండో మాటల్ని జ్ఞాపకం ఉంచుకోండి. సంకల్పం ఏం చేయాలి అంటే మనం బేహద్దు పరం శాంతి మంత్రం ఏదైతే ఉందో ఆ సంకల్పం చేయాలి. సంకల్పం కోసం చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాము. మూల ప్రకృతి సంకల్పము అనేది ఉంది. ఎవరైతే బేహదాత్మగా ఉన్నారో ఆ ఆత్మను మూల సంకల్పాన్ని తెలుసుకొని మూల ప్రకృతిని చూస్తూ ఉండాలి. గుణాతీతంగా కావాలి. ఎప్పుడైతే ప్రకృతి గుణాలు ఉంటూనే ఉంటాయి కానీ దాన్ని అధిగమించాలి, అప్పుడు మనము పై హయ్యెస్ట్ తత్వాల్లోకి వెళ్ళిపోగలుగుతూ ఉంటూ ఉంటాము. మన గుణాలు తయారు చేసుకోవటానికి ముందు స్థితి ఉండాలి, దానిలో వైబ్రేషన్ ఉండాలి, ఫీలింగ్ ఉండాలి. బేహద్దు పరం శాంతి, బేహద్దుకే బేహద్దు పరం 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 మహాశాంతి అని దీనితో పాటు బాపు యొక్క స్మృతి ఉంటూ ఉంటే, బేహద్దు బాపు బేహద్దు పరం పిత ఆయన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే మనకు తప్పకుండా పవర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ ప్రేమ స్నేహము మనకి ఎప్పుడు ఆల్మైటీ అథారిటీ బేహద్దు పరబ్రహ్మ పరమేశ్వరుడితోటి కనెక్ట్ అయ్యే విధంగా చేస్తూ ఉంటుంది. సాకారంలో తండ్రిని గుర్తించడం కూడా చాలా అవసరం. ఎప్పుడైతే స్మృతితో పాటు మనం వెళ్ళిపోతూ ఉంటామో సామర్థ్యం అనేది మీ దగ్గర ఉంటుంది. లెక్కతోటి స్మృతి చేయాలి, సంకల్పం చేయాలి, అప్పుడే నెమ్మది నెమ్మదిగా మన యొక్క జడతత్వాలు సమాప్తమవుతాయి. అంటే మన యొక్క వాయుతత్వం ఏదైతే ఉందో, జలతత్వం ఏదైతే ఉందో అది నెమ్మది నెమ్మదిగా వాయుతత్వంలోకి కన్వర్ట్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. చాలా తేలిగ్గా అయిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఎంతెంతగా మరి తరంగాలు ఉన్నాయో వాయుతత్వంలో యొక్క ఊర్జ ఉందో, జలతత్వంలో ఏదైతే ఊర్జ ఉందో, అగ్నితత్వంలో ఊర్జ ఉందో, ఆ ఊర్జ నెగిటివ్ కూడా తక్కువైపోతూ ఉంటుంది, పాజిటివ్ పెరుగుతుంది, వైబ్రేషన్లు చేంజ్ అవుతాయి, వైబ్రేషన్ శాంతిస్తాయి. వైబ్రేషన్లు అనగా సైన్స్ ప్రకారంగా మనము ఫ్రీక్వెన్సీ అని కూడా చెప్పవచ్చు. తరంగాలు అంటే ఫ్రీక్వెన్సీ తక్కువైపోతుంది, దాని యొక్క ప్రభావం తక్కువ అవుతుంది. అంటే అప్పుడు అనేక సంకల్పాలు మనసు విచలితం కాకుండా స్థిరంగా అయిపోతుంది. ఏ విధంగా జలంలో తరంగాలు, మరి ఆ జలంలో తరంగాలు చాలా ఉంటాయి. ఆ జలంలో తరంగాలు తక్కువైపోతే ఒక పాత్రలో తీసుకుంటే వేవ్స్ అనేది ఉండవు. మరి వేవ్ ఎప్పుడైతే నెమ్మది నెమ్మదిగా తరంగాలు తక్కువైపోతూ ఉంటాయో స్థిరత్వం అనేది వస్తూ ఉంటుంది, జలము ఒక ప్లెయిన్గా అయిపోతుంది. అప్పుడు తరంగాలు లేకుండా సాఫ్గా ప్రవహిస్తూ ఉంటుంది. అంటే ఏంటి, దాని ఫ్రీక్వెన్సీ తక్కువైనట్టు, అలజడి ఒరవడి తక్కువైంది అని చెప్పడమే. కాబట్టి తరంగాలు తక్కువైపోవటము వల్ల ఊర్జతో పాటు ఆ సంకల్ప శక్తి స్థిరంగా ఉంటుంది. మనం ఏదైతే జలతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము అన్నీ కూడా పూర్తిగా మరి కన్వర్ట్ అయిపోతుంది కదా, ఎలాగ జలతత్వం వాయుతత్వంలోకి పోతుంది, మరి వాయుతత్వం మా అగ్నితత్వం కూడా వాయుతత్వంలోకి వెళుతుంది, మరి ఇలా నెమ్మది నెమ్మదిగా వాయుతత్వంలో కన్వర్ట్ అయ్యి అది ఆకాశతత్వంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఆ మాటని మీరు అర్థం చేసుకోండి. మరి ఏదైతే మన ఈవెన్ ఒక వీడియోలో కూడా బాపూజీ ఎక్స్ప్లెయిన్ చేశారు, మట్టి తత్వము లాస్ట్లో నెమ్మది నెమ్మదిగా వాయువులోకి కన్వర్ట్ అయిపోతుంది అని. ఎందుకంటే పరమ అగ్ని వచ్చినప్పుడు శరీరం లోపల నెమ్మది నెమ్మదిగా వైబ్రేషన్స్ తోటి స్మృతి చేస్తూ ఉంటే సంకల్పాలపైన ఎక్కువ ఫోకస్ అనేది జరుగుతూ ఉంది. నెమ్మది నెమ్మదిగా ఏదైతే పరమ అగ్ని క్రియేట్ అవుతుందో అప్పుడు పరమ అగ్ని క్రియేషన్ తోటి వికారాలు కూడా కతమైపోతాయి. లోపల ఉన్న పంచ వికారాలు, కామక్రోధ లోభ మోహ అహంకారాలు కతమవుతాయి.
అగ్నితత్వం కూడా కథమవుతుంది. మరి ఏదో ఒక రూపంలో చింగారి రూపంలో తీయటం జరుగుతూ ఉంది. కొద్దిగా పరమ అగ్ని తత్వంలోకి వస్తూ ఉంటాము. మరి నెమ్మది నెమ్మదిగా కూడా ఇది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనము అనుభవం కూడా చేసుకోగలుగుతాం. మన లోపల తేలికతనం వస్తుంది అని, మన లోపల వికారాలు నెగిటివిటీ తగ్గిపోతుంది అని, నెమ్మది నెమ్మదిగా ప్రతి వస్తువు మీద కూడా మోహం మమకారం కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే కన్వర్ట్ అయిపోతూ ఉన్నాం, అది వాయుతత్వంలో కన్వర్ట్ అవుతుంది, చాలా తేలిక అవుతూ ఉంది. వాయుతత్వం నుండి ఇంకా రావాల్సిందే మరి ఆకాశతత్వమే కదా. ఈ అగ్నితత్వం వాయుతత్వంలోకి వెళ్ళిపోతే మనకు కూడా మన లోపల మరి ఏదైతే ఉన్నదో అది అగ్నితత్వం నుండి, వికారాల నుండి, వేడి నుండి, నెగిటివ్ నుండి వాయుతత్వంలోకి వెళతాము. వాయుతత్వం సంకల్పాలు, సంకల్పాలు తక్కువ చేసుకునే కొద్దీ వాయుతత్వం కూడా కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. అడ్వాన్స్ స్టేజీ అనేది ఇక ముందు ముందు పైకి వెళ్ళిపోతూ ఉంటాము. పరమ వాయువుగా కన్వర్ట్ అయ్యి ఆత్మ వాయుమండలంలో ప్రభావితం అయినా కూడా సమయం అనుసారంగా వాయుమండలం మన సంకల్పాలు, వైబ్రేషన్స్, పరం శాంతి వైబ్రేషన్స్, పరం లైట్ కూడా వెళ్ళాలని వైబ్రేషన్స్ సంకల్పం చేయటంతో పూర్తిగా పరమ వాయువు అనేది వస్తూ ఉంటుంది. ఇది చాలా అడ్వాన్స్ స్టేజీ. ఇప్పుడు మనము జడతత్వంలో నెగిటివిటీ అనేది ఇరుక్కుపోయి ఉంది, అక్కడి నుండి బయటపడటము చాలా శ్రమతో కూడింది అనుకుంటారు. మరి సత్యంగా శ్రమ పడాలి దీని గురించి. వాయుతత్వం పరమ వాయువులోకి కన్వర్ట్ అయిపోతుంది, నెమ్మది నెమ్మదిగా పరమ ఆకాశంలోకి మారుతుంది. పరమ వాయువు, తర్వాత పరమ ఆకాశము, ఆకాశతత్వం పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆకాశతత్వంలో మరి వెళ్ళిపోవటంతో మీకు కూడా ఫీల్ అవుతుంది, ఆత్మ నిజంగానే ఫీలింగ్ అవుతూ ఉంటుంది. ఏ విధంగా మా అవ్యక్తవాణి సారం చెప్తూ ఉంటారు చూడండి, చుంబకీయ శక్తి అంటే అయస్కాంతం యొక్క శక్తిగా ఆ యొక్క ఆత్మ ఈ యొక్క ఎనర్జీ లెవెల్స్ని లాగుతూ ఉంటుందన్నమాట. మీరు అది ఫీలింగ్ కూడా అవుతూ ఉంటారు. ఆ టైంలో లాగుబాటు అనేది ఉంటుంది నెమ్మది నెమ్మదిగా. ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది, తమ యొక్క మూల స్వరూపంలో చాలా ఫాస్ట్గా నడిచిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ పరివర్తన అనేది ఏదైతే జ్ఞానంలో ఉన్నదో ప్రాసెస్, ఆ ప్రాసెస్ యొక్క ఎఫెక్టు తప్పకుండా ఉంటుంది. మన సంకల్పాలు, జ్ఞానము మరియు సాకార ప్రాణం, బాపు యొక్క స్మృతి అనేది కూడా ఉంటూ ఉంటుంది. మూడు తత్వాలతో పాటు ఎప్పుడైతే ఈ విధంగా నడుస్తూ ఉంటుందో పరివర్తన కూడా జరుగుతుంది. అదర్వైజ్ ఇక న్యాచురల్గా నేచర్ ఆ టెండెన్సీ కూడా ఉంటుంది, వినాశనము అవుతుంది. వినాశనము ఒక న్యాచురల్ ప్రాసెస్, ఒక జ్ఞానం యొక్క ప్రాసెస్. ఎందుకంటే ఈరోజు వరకు కూడా ఎవ్వరూ దీని గురించి ఇంత వివరంగా చెప్పలేదనే అనుకుంటూ ఉన్నాను. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉన్నది. మరి నేచర్ గురించి, నేచురల్గా సంకల్పాల ప్రభావంతో మన తత్వాలు ఎలాగా మరి చేంజింగ్ ప్రాసెస్లోకి వస్తాయి, ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఇవన్నీ గురించి ఇప్పుడు మనం చెప్పుకొస్తూ ఉన్నాము. నెక్స్ట్ దీని యొక్క కంటిన్యూషన్ కూడా ఆ మూడో పార్ట్లో వినండి. ఇది పోడ్కాస్ట్లో ఒక గంట సేపు అనంత్ భాయ్ జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా జరిగినటువంటి డిబేట్ చర్చ అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెన్స్. ఎలా మారుతాము, ఎలా పరివర్తన అవుతుంది, ఇట్లా చూమంత్రమా, సంకల్పం ఏమైనా అయిపోతుందా, మనం పరమశాంతి అనగానే వచ్చేస్తుందా అంటే సైంటిఫిక్ ప్రూఫ్, ఆధ్యాత్మికంగా ప్రూఫ్ అన్నీ రీసెర్చ్ చేసి మనకు చెప్తున్నారు. మీరు కంటిన్యూషన్గా చూస్తూ ఉండండి. ఈ యొక్క హెడ్డింగ్ చూడండి, సెకండ్ పార్ట్ అని రాసామనుకోండి, ఫస్ట్ పార్ట్ కూడా దీనికి చూడండి. జ్యోతి ప్రకాష్ భాయ్ది అనంత్ భాయ్ సందేశాల్లో దీన్ని మనం చేస్తూ ఉన్నాము. కాబట్టి దీన్ని మీరు పూర్తిగా గ్రహించండి, అర్థం చేసుకోండి, మీకు కూడా పరివర్తన ప్రాసెస్ అనేది తెలుస్తుంది. అర్థమైతేనే మనం చేయగలుగుతాము, అర్థమైతేనే ధారణ చేస్తాము, పురుషార్థము చేస్తాము, పరివర్తన అవ్వాలని సంకల్పం కూడా చేస్తాము. అర్థం చేసుకోవడానికి ముందు ప్రయత్నం చేయండి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్దుకే బేహద్ పరం పరం పరం, మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే, నమస్తే.